వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్ ఈ ఎపిసోడ్లో మనం డిసెంబర్ మాసానికి సంబంధించి మరికొన్ని జాతీయ అంశాలను చూద్దాము సో ముందుగా తెగకి ప్రాచుర్యం కల్పిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది తెగ సంస్కృతి ఆచార వ్యవహారాలు వారికి సంబంధించిన పండుగల పైన దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం తీసుకురావాలి వారికి సంబంధించిన ఆదరణ తీసుకురావాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెగ నివసించే ప్రాంతాల్లో పర్యాటకుల కోసం కూడా ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తూ వార్తలు నిలిచింది అందుకోసం దాదాపు తారు తెగవారు నివసించే అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన నిర్మాణాలు కూడా చేపడుతోంది తారు సంస్కృతికి సంబంధించి సో తారుగవారు ఎక్కువగా తీరవాద బుద్ధిజంని అనుసరిస్తారు సో ఎగ్జాంపుల్ అడుగుతారు ఇటీవల తెగకి సంబంధించి ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది పర్యాటకులకు సంబంధించి అంశం దేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతంగా లక్ష వార్తలు నిలిచింది ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో పండే వ్యవసాయం విషయంలో ఎలాంటి రసాయన రసాయనాలు వాడరు మరియు ఫర్టిలైజర్స్ కానివ్వండి పురుగుల మందులు ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలాంటి సింథటిక్ అంశాలు లేకుండా వ్యవసాయాన్ని పండిస్తూ లక్ష చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు ఈ లక్ష దీవుల ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని దేశంలోనే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది సో దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అంటే సిక్కిం రాష్ట్రం దేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ యూటీ అంటే లక్ష దీవులు సో చాలా ఇంపార్టెంట్ వ్యవసాయానికి సంబంధించి రసాయనాలు లేని వ్యవసాయం చేపడుతూ వార్తలు నిలిచారు మరియు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వాతావరణ మార్పుకి సంబంధించి ఏ దేశం ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటుంది వాతావరణ మార్పుకి సంబంధించి కాలుష్య ఉద్గారాలను తగ్గించడం కానివ్వండి సంరక్షణ చర్యల విషయంలో కానివ్వండి సో ఇలా అద్భుతమైన వాతావరణానికి సంబంధించి సంరక్షణ చర్యలు చేసుకునే ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు సో కాలుష్య ఉద్గారాల నియంత్రణ పర్యావరణ పరిరక్షణ విషయంలో దేశాల పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం ఈ ర్యాంకులను విడుదల చేస్తారు ఈ సంవత్సరం భారత్ దాదాపు పదవ ర్యాంకులో నిలిచింది సో ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో భారత్ స్థానం ఎంత అంటారు పదవ ర్యాంకు ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజనకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఆత్మ నిర్భర్ రోజ్గార్ రోజ్గార్ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా ఉపాధికి సంబంధించిన పదం సో రోజ్గార్ యోజన అంటారు సో అలా ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ ఇటీవల దేశవ్యాప్తంగా కూడా రానున్న రెండు మూడు సంవత్సరాల లోపల వలస కార్మికులను ఉద్దేశించి కానివ్వండి ప్రస్తుతం కరోనా లాక్డౌన్ సంబంధిత అంశాలతో ఎవరైతే ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఉపాధి లేకుండా జీవితమే ప్రశ్నార్థకం అవుతుందో వారి కోసం ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆత్మ నిర్భర్ రోజ్గార్ యోజనను ప్రారంభిస్తున్నాం దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది టీషర్ట్స్ జీన్స్ మరియు స్లిప్పర్స్ ఇలాంటి వస్తువులను ధరించకూడదని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు కూడా టీషర్ట్స్ జీన్ ప్యాంట్స్ స్లిప్పర్స్ వాడకూడదని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇది క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి మన సంస్కృతికి సంబంధించి కానివ్వండి ఉద్యోగికి సంబంధించి ఆ ఉద్యోగులు ఏవైతే ఉంటాయో వస్త్ర నిబంధనలు అనేవి కొత్తగా అమలు చేస్తూ ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు మహారాష్ట్రకి సంబంధించింది అందులో భాగంగా ఇంకొక అంశాన్ని కూడా ప్రవేశపెట్టారు చేనేత రంగం సో చేనేత ఏదైతే ఉంటుందో మహారాష్ట్రలో చేనేత రంగానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది ప్రభుత్వం అందులో భాగంగా ఈ వస్త్ర నిబంధనలు పొడిగిస్తూనే అందులో భాగంగా చేనేత రంగాన్ని ఆదరించే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చేనేత దుస్తులను ధరించాలని కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తూ మహారాష్ట్ర వార్తలు నిలిచింది సినిమా రంగానికి మరియు రాష్ట్రంలో టోటల్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ మొత్తాన్ని కూడా పరిశ్రమ రంగంగా కల్పిస్తూ పరిశ్రమ హోదా కల్పిస్తూ మహారాష్ట్ర వార్తలు ఇచ్చింది అంటే ఏంటంటే పరిశ్రమలు అనగానే పెట్టుబడులు వస్తాయి విదేశీ పెట్టుబడులు కానివ్వండి స్వదేశీ పెట్టుబడులు కానివ్వండి అలా పెట్టుబడులు ఏ రంగంకైతే అద్భుతంగా వస్తాయో ఆ రంగంలో మనీ సప్లై పెరిగి ఆ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది సో వృద్ధి చెందుతుంది అందులో భాగంగా సినిమా రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పిస్తే రాష్ట్రంలో సినిమా రంగం మరింత వృద్ధి చూస్తుంది అట్ ద సేమ్ టైం సినిమా ఆధారపడిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి సినిమా రంగం పైన ఆధారపడే ప్రతి ఒక్కరికి కూడా సులభతర రుణాలు కూడా లభ్యమవుతాయి అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తూ వార్తలు నిలిచింది సో అలా ఇటీవల స్పోర్ట్స్ సెక్టార్కి పరిశ్రమ హోదా కల్పించడం చూస్తాం ఈరోజు మహారాష్ట్ర సినిమా రంగానికి ఎంటర్టైన్మెంట్ సెక్టార్కి పరిశ్రమ హోదా కల్పిస్తుంది మరియు దాదాపు పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఘన విజయం సాధించి వార్తలు నిలిచింది డిసెంబర్ మాసానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిసెంబర్ పదిహేడవ తేదీ నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు కేంద్రం ఏదైతే ఉంటుందో శ్రీహరికోట సతీష్ దావన్ స్పేస్ సెంటర్ అంటాము సో లాంచింగ్ ప్యాడ్ భారతదేశంలో ఏకైక లాంచింగ్ ప్యాడ్ ఎక్కడ శాటిలైట్లను తయారు చేసిన ఇక్కడికి తీసుకొచ్చే మనం రాకెట్ ప్రయోగం చేస్తాము సో అలా పిఎస్ఎల్వి ఫిఫ్టీ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి ఇస్రో మరొక ఘనతను సాధించింది మరియు బెంగళూరులో ఇస్రో ఎస్ఎస్ఏ కేంద్రం ఏర్పాటు చేస్తూ ఇస్రో కీలక ప్రకటన చేసింది అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ అంటారు ఎస్ఎస్ఏ అంటే ఏంటంటే ఇస్రో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ సో భారతదేశం ప్రయోగిస్తున్న శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఇస్రో ప్రయోగిస్తున్న శాటిలైట్స్ ఉంటాయి కదా అలా విశ్వంలో అంతరిక్షంలో వాటికి సంబంధించి ఆర్బిటర్లను ఏవైతే ఉంటాయో ఆర్బిట్స్ ఉంటాయి కదా వాటి కక్షను పరిశీలించడం ఏవైనా మన దేశానికి సంబంధించిన శాటిలైట్కి విదేశీ శాటిలైట్ ఉపగ్రహాలు అడ్డుగా వచ్చినా లేదంటే కాలం చెల్లిన ఉపగ్రహాలు మనం నూతన ఉపగ్రహాలు ఉంటాయి కదా ఆ ఉపగ్రహాలకు అడ్డుగా వచ్చినా కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఈ కేంద్రం అబ్జర్వ్ చేస్తుంది సో అలా నూతన కేంద్రం ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నూతన కేంద్రం ఇటీవల వార్తలు వచ్చింది దాని పేరు ఏంటి అంటారు స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ బెంగళూరులోని పీనియా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక రాష్ట్రం మరియు మీ టు స్లీప్ పేరుతో మహిళా ఉద్యమం ఒకటి వార్తలో నిలిచింది మీ టు స్లీప్ పేరుతో మహిళా ఉద్యమం జా మనకి బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకోవడం జరిగింది సో బీహార్లో మహిళలు ఒక వినూత్న నిరసన చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు కానివ్వండి దాడులు కానివ్వండి రేప్ కేసెస్ పెరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మహిళలకి సంరక్షణ చర్యలు తీసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం డిసెంబర్ మనకి డిసెంబర్ పదహారు రెండు వేల పన్నెండు చాలా ఇంపార్టెంట్ డే ఎందుకంటే భారతదేశంలో మనం బ్లాక్ డేగా కూడా పరిగణించవచ్చు నిర్భయ కేసు సో అలా నిర్భయ ఒక సామూహిక అత్యాచారం అనేది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది అలా నిర్భయ ఘటన నుండి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా భారతదేశంలో మహిళలపై ఆకృత్యాలు ఆగట్లేదు రేప్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పేసి మహిళలకు దేశంలో రక్షణ కావాలి అని చెప్పేసి వినూత్న నిరసన మీ టు స్లీప్ పేరిట జరిగింది మనకి బీహార్ రాష్ట్రంలో ఇందులో భాగంగా మహిళలు బహిరంగ ప్రదేశంలో అర్ధరాత్రి పూట అంటే చలి చలికాలం ఇప్పుడు సో డిసెంబర్ మాసం అంటేనే మనకు చలికాలం ఈ గడ్డకట్టే చలికాలంలో అర్ధరాత్రి రోడ్డు పైన బహిరంగ ప్రదేశాల్లో నిద్రించి వారి యొక్క నిరసనను తెలుపుతూ వార్తలు నిలిచారు సో బీహార్ రాష్ట్రానికి సంబంధించి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ప్రత్యేక మ్యూజియంని ఏర్పాటు చేస్తూ కే సెంట్రల్ గవర్నమెంట్ వార్తలు ఇచ్చింది కేంద్రానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ సో కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వారు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తామన్నారు అందులో నేతాజీ గారి యొక్క డాక్యుమెంటరీ కానివ్వండి వారు రచించిన పుస్తకాలు కానివ్వండి వారు ధరించిన పుస్త దుస్తువులు కానివ్వండి సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకాలన్నింటినీ కూడా పొందుపరచడం భద్రపరచడం ఉద్దేశంగా దేశ ప్రజలందరికీ కూడా తన యొక్క జ్ఞాపకాలు గుర్తుండాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది అంటారు దివ్యాంగుల స్వాలంబన కోసం క్యాప్ సారథి అనే ఒక ప్రత్యేక యాప్ని రూపొందించిన సంస్థలేది అంటారు సో ఐటి సంస్థ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీ చాలా మందికి తెలిసి ఉంటుంది మరియు దాంతో పాటు సార్ధక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సార్ధక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇది ఒక ఎన్జిఓ మరియు క్యాప్ జెమినీ ఐటీ దిగ్గజ సంస్థ ఈ రెండు కలిసి కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది దివ్యాంగుల కోసం అందులో భాగంగా దివ్యాంగులకు సంబంధించి సంపూర్ణ సమాచారము సంపూర్ణ సేవలు ఈ యాప్ ద్వారా కల్పిస్తారు సో దివ్యాంగులకు సంబంధించి స్కాలర్షిప్ పథకాలు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చే రుణాలు కానివ్వండి సబ్సిడీలు కానివ్వండి మ్యాట్రిమనీ సంబంధిత అంశాలు కానివ్వండి దివ్యాంగులకు సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని ఈ యాప్ ద్వారా కల్పిస్తామని చెప్పేసి క్యాబ్జిమ్ని ప్రకటించడం జరిగింది సో దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం ఉంది ఆ చట్టాన్ని గుర్తుంచుకోండి పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దీని స్థానంలో పార్లమెంట్ రెండు వేల పదహారులో నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ అంటే దివ్యాంగులు సమాన అవకాశాలు హక్కుల పరిరక్షణ సంపూర్ణ భాగస్వామ్య చట్టం పంతొమ్మిది నూతన చట్టం రెండు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి చారిత్రక గురుద్వారాన్ని దర్శించుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఒక సామాన్య వ్యక్తిలాగా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారము గురుద్వారా సిబ్బందికి కానివ్వండి పోలీస్ సిబ్బందికి కానివ్వండి సెక్యూరిటీకి ఇవ్వకుండా ఒక చారిత్రక గురుద్వారాన్ని దర్శించుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఆ గురుద్వారా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశమైంది అది ఎక్కడ ఉంది అంటారు ఢిల్లీలో ఉంది సో ఢిల్లీలోని రకాబా సాహిబా అంటారు ఆ రకాబా సాహిబా ఏ సిక్కు మత గురువుకి సంబంధించింది అంటారు చాలా ఇంపార్టెంట్ తేగ్ బహదూర్ గారు సో తేగ్ బహదూర్ గారి జ్ఞాపకార్థం ఒక చారిత్రక సిక్కు గురుద్వారా ఉంది సో వారి యొక్క మందిరం దానిని ఇటీవల భారత ప్రధాని ఎవరికి చెప్పకుండా సామాన్య వ్యక్తులుగా దర్శించుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది యూపీలో మెగా లెదర్ పార్క్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది భారతదేశంలోనే అతి పెద్ద లెదర్ పార్క్ అంటే ఏంటి తోలు పరిశ్రమను ఏర్పాటు చేస్తూ యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు సో ఈ లెదర్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే కాన్పూర్ సో యూపీ రాష్ట్రంలో ఉన్న కాన్పూర్లో కాన్పూర్లోని దగ్గర ఉన్న ఒక గ్రామం మనకి రామైపూర్ అనే ఒక గ్రామంలో ఈ లెదర్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నాం దాదాపు దీని యొక్క నిర్మాణ వ్యయం ఎంత అంటే ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు దీని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పేసి యూపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరియు పోటీ క్రీడగా యోగాసనాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం సో యోగా చాలా చారిత్రక నేపథ్యం ఉంది ప్రస్తుతం యోగాకి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఆ ఘనత మన భారతదేశానికి దక్కుతుంది భారత ప్రధాని గారి చొరవలిదంతా కూడా జరిగింది ఐక్యరాజ్య సమితి గుర్తించింది అలాంటి యోగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒక పోటీ క్రీడగా ఉంది కానీ అధికారికంగా మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్న ప్రభుత్వము ఇటీవల యోగాసనానికి కూడా క్రీడా హోదా కల్పిస్తూ సో క్రీడల్లో ఇప్పటివరకు ఏవైతే ఖేలో ఇండియా కానివ్వండి యూత్ గేమ్స్ ఏవైతే ఉంటాయో యోగాల్లో కూడా పోటీలు నిర్వహిస్తాము సో యోగాకి మరింత ఆదరణ దక్కుతుంది ఒక కాంపిటీషనల్ స్పిరిట్ అనేది దక్కుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరియు డాక్ పే అనే ఒక యాప్ వార్తలు నిలిచింది డాక్ పే అనగానే డాక్ అంటేనే మనకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది డాక్ గర్ అంటాం పోస్ట్ ఆఫీస్ సో అలా ఇండియా పోస్ట్ మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు ఎవరైతే సేవలను ఉపయోగిస్తారు ఇప్పటివరకు బ్యాంకులో కూడా మనకు సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి అందుకోసము ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ మరియు మినీ స్టేట్మెంట్ ఆన్లైన్ మనీ బదిలీకి సంబంధించి ఇలాంటి అంశాలు బ్యాంకింగ్ సేవలను కల్పించడానికి డాక్ పే అనే అంశం వార్తలు ఇచ్చింది ఒక యాప్ ఎవరికి సంబంధించిందంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఢిల్లీలో శునకాలకు కూడా దహన వాటిక ఏర్పాటు సంబంధిత అంశం వార్తలు ఇచ్చింది సో శునకాలు చాలామంది కుక్కలను ఏవైతే ఉంటాయో పెట్స్ ఉంటాయి కదా చిన్న కుక్క పిల్లల్ని పెంచుకోవడానికి చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ప్రపంచంలో ఇప్పటికే శునకాల కోసం ప్రత్యేక సమాధులు దహన వాటికలు వాటి కోసం మెమోరియల్స్ కూడా ఉన్నాయి భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ కల్చర్ పెరుగుతుంది ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్లో ఢిల్లీ హైదరాబాద్ ప్రాంతాల్లో శునకాలకి కూడా ఇంట్లో మన్ ఒక వ్యక్తి లాగానే సభ్యత్వం ఇస్తారు అలా చాలా ఆదరణగా పెంచుకున్న ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్లలు మరించిన చాలా వరకు కూడా వాటికి కూడా దహన సంస్కారాలు మొట్టమొదటిసారి అధికారికంగా ఢిల్లీలో శునకాల కోసం కూడా ఒక దహన వాటికి అంటే చనిపోయిన శునకం ఏదైతే ఉంటుందో వాటికి కూడా అంత్యక్రియలు జరుపుతారు అన్నట్టు అది ఎక్కడ మనకు ఢిల్లీకి సంబంధించింది ఖచ్చితంగా గుర్తుంచుకోండి మరియు చెత్త ఇవ్వండి భోజనం చేయండి అనే ఒక పథకాన్ని ప్రారంభించిన ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఏది అంటారు కళ్యాణ్ డాంబోలీ మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి కళ్యాణ్ డాంబోలీ మున్సిపల్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది సో ప్రస్తుతం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రపంచానికే పెద్ద సమస్యగా ఉంది సో అలా ప్లాస్టిక్ చెత్తని సేకరించి ఐదు కిలోల ప్లాస్టిక్ చెత్త కానివ్వండి ఘన వ్యర్థాలను సేకరించి కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సెంటర్లో కనుక ఇచ్చాను అనుకోండి ఒక పోలీ బాజీ టోకెన్ ఇస్తారు పోలీబాజీ టోకెన్ అంటే ఏంటంటే ఆ టోకెన్ విలువ ముప్పై రూపాయలు ఉంటుంది ఆ టోకెన్ని ఆ కేంద్రాల్లో ఇస్తే ఎక్కడైనా కూడా చెల్తుంది ఒక ఫుల్ మీల్స్ భోజనం కూడా దక్కుతుంది అలా చెత్తను సేకరించి పౌరులను ఈ చెత్త సేకరణలో భాగస్వామ్యం ఇస్తూ మరియు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత కల్పిస్తూ అందుకోసం ప్రతిఫలంగా ఆహార టోకెన్లను కూడా కల్పిస్తూ కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ మహారాష్ట్ర వార్తలించింది మరియు తీవ్ర రూపం దాల్చిన మ్యూకర్ మైకోసిస్ చాలా ఇంపార్టెంట్ మ్యూకర్ మైకోసిస్ అన్నా లేదంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ అన్న లేదంటే మనకి మ్యూకర్ మైకోసిస్ జీగో మైకోసిస్ మూడు వ్యాధులు ఏదైనా ఒకటే ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ ట్రిగ్గర్ వ్యాధిగా తరచూ వార్తలు నిలుస్తోంది ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో పన్నెండు మంది మ్యూకర్ మైసోసిస్ బాధపడి చనిపోయారు సో ఒక ఫంగల్ డిసీజ్ ఇటీవల చాలా వరకు కూడా మనకి వెస్ట్రన్ స్టేట్స్లో కలకలం రేపుతోంది కోవిడ్ నైన్టీన్ ట్రిగ్గర్ డిసీజ్ అంటే ఎవరైతే కోవిడ్ నైన్టీన్ బారిన పడ్డ పేషెంట్స్ ఉంటారో వారికి ఎక్కువగా అటాక్ట్ అవుతుంది అలా ఫంగల్ డిసీజ్ ఫంగల్ అంటే శిలీంధార ద్వారా కలిగే వ్యాధి మ్యూకర్ మైకోసిస్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగల్ డిసీజ్ సాంప్రదాయ ఆట జల్లికట్టు సో మనకి జల్లికట్టు అనగానే తమిళనాడు చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్రాంతాలు కూడా ఆడతారు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలు నిర్వహిస్తారు కానీ తమిళనాడు చాలా ఇంపార్టెంట్ చారిత్రక నేపథ్యం ఉన్న జల్లికట్టు నిర్వహణ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పళనిస్వామి ప్రభుత్వం ముఖ్యమంత్రి సో పళనిస్వామి ప్రభుత్వం ఈ జల్లికట్టుకి అనుమతులను ఇవ్వడం జరిగింది షరతులతో కూడిన అనుమతులు మరియు దాంతోపాటు ఎరువు నిధం ఎరువు విధుం నిఘచ్చి అనే ఒక చారిత్ర కీడ ఉంది ఎదురు విధుం నిఘచ్చి అంటే ఏంటంటే చారిత్ర క్రీడ సేమ్ జల్లికట్ లాగానే చాలా గుమిగుడి ప్రదేశాలు నిర్వహిస్తారు పోటీ పందాలు అన్నట్టు వీటి కోసం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతదేశంలో చిరుత పులులకి సంబంధించి ఒక నివేదిక వార్తలు ఇచ్చింది ఖచ్చితంగా చూసుకోండి వన్యప్రాణులకు సంబంధించి సర్వేలు అడుగుతారు అందులో భాగంగా పులులకు సంబంధించి సెన్సెస్ కానివ్వండి రికార్డులు కానివ్వండి ఎలిఫెంట్ సెన్సెస్ కానివ్వండి మరియు మంచు చిరుతలకు సంబంధించి సెన్సెస్ కానివ్వండి ఈ డిసెంబర్ మాసంలో ఇంపార్టెంట్ చిరుతల సెన్సెస్ నిలిచింది సో కేంద్ర పర్యాటక పర్యావరణ శాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ మరియు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం ఎవరు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు చి భారతదేశంలో చిరుతలకి సంబంధించి నివేదికను విడుదల చేశారు సో అలా స్టేటస్ ఆఫ్ లెపార్డ్ ఇన్ ఇండియా అందులో భారతదేశంలో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చిరుతలు ఉన్నాయి ప్రస్తుతం అది ఏ సంవత్సరం ఆధారంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకే సో రెండు వేల పద్దెనిమిది నివేదికను రెండు వేల ఇరవై డిసెంబర్లో విడుదల చేశారు అలా ఈ నివేదికలో దేశంలోని మొత్తం చిరుతల సంఖ్య పన్నెండు వేల ఐదు వందల ఎనభై రెండు ఇందులో అత్యధిక చిరుతలు గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి సెకండ్ ప్లేస్లో కర్ణాటక పదిహేడు వందల ఎనభై మూడు థర్డ్ ప్లేస్లో మనకి మహారాష్ట్ర పదహారు వందల తొంభై చిరుతలు ఉండడం జరిగింది సో తెలంగాణలో మూడు వందల ముప్పై నాలుగు చిరుతలు ఉన్నాయి రాష్ట్రీయ అంశాల్లో అడుగుతారు ఖచ్చితంగా మరియు ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వార్తలు నిలిచింది సో ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ అంటేనే మెట్రికులేషన్ పూర్తయిన విద్యార్థులు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలతో వారి యొక్క విద్య అనేది అక్కడికే ముగిస్తోంది అందులో భాగంగా భారత ప్రభుత్వము ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది భారతదేశంలోని యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎస్సీ మెట్రికులేషన్ పూర్తయిన విద్యార్థుల కోసం స్కాలర్షిప్ల కింద ఇస్తారు అలా ఉన్నత చదువులు చదువుకునే వారి కోసం ఆర్థిక సాయం కింద ఇవ్వడం జరుగుతుంది అలా పదో తరగతితో చదువు ముగిసిన ముప్పై ఆరు లక్షల మందికి కూడా ఇది ప్రత్యేకమైన సౌకర్యాన్ని కల్పించబోతోంది దాదాపు భారతదేశంలో నాలుగు కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ప్రస్తుతం వారందరికీ కూడా ఎస్సీలు అనకూడదు నాలుగు కోట్ల మంది మెట్రికులేషన్ పూర్తయిన విద్యార్థులు ఉన్నారు వారందరికీ కూడా దీనివల్ల లబ్ధి పొందబోతున్నారు మరియు మధ్యప్రదేశ్లో కూడా లవ్ జిహాద్ బిల్లుని ఇటీవల ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది లవ్ జిహాద్ మొట్టమొదటి ఆర్డినెన్స్ అనగానే ఉత్తరప్రదేశ్ ఇంపార్టెంట్ అలా లవ్ జిహాద్ మొట్టమొదటి కేసు కూడా ఉత్తరప్రదేశ్ నవంబర్ మాసంలో చూసాం డిసెంబర్ మాసంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా లవ్ జిహాద్ బిల్లు దీన్ని ఏమంటారంటే మత స్వేచ్ఛ బిల్లును రూపకల్పన చేసింది ఎవరైనా కూడా బలవంతపు మత మార్పిడులు మతం ఆధారంగా అంటే ఏంటంటే ప్రేమ ఆధారంగా ప్రేమ పేరు చెప్పి కానివ్వండి పెళ్లి పేరుతో సో అమ్మాయిలను చాలామంది కూడా మత మార్పిడి చేస్తున్నారు హిందువుల నుండి ముస్లింలకు జరుగుతున్నాయి ఇలాంటి మత మార్పిడలను అరికట్టే ఉద్దేశంతో మత మార్పిడులను నిరోధించే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది దాదాపు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారంట లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారంట భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫైవ్ గుర్తుంచుకోండి మనకి ప్రాథమిక హక్కుగా మత స్వేచ్ఛ హక్కు కూడా ఉంది దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం హాకీ స్టేడియం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటారు ఒడిషా చాలా ఇంపార్టెంట్ ఒడిషా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం హాకీ ప్రపంచ కప్ నిర్వహణ జరుగుతోంది హాకీ ప్రపంచ కప్ అంటే ప్రతి హాకీ ఆడే దేశం కూడా అక్కడ రాబోతున్నారు అలా రెండు వేల ఇరవై మూడు హాకీ ప్రపంచకప్ని దృష్టిలో ఉంచుకొని రెండు స్టేడియాలు గుర్తుంచుకోండి ఒకటి భువనేశ్వర్లోని కళింగ స్టేడియం మరొకటి రూర్కెలాలోని బిజూ పట్నాయక్ స్టేడియం ఈ బిజూ పట్నాయక్ స్టేడియంని దాదాపు ఇరవై వేల మంది సీటింగ్ కెపాసిటీతో కూడుకొని ఉన్న స్టేడియాన్ని నిర్మించబోతోంది మనకి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రూర్కెల పదిహేను ఎకరాల విస్తీర్ణంలో రూర్కెలా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఈ హాకీ స్టేడియం ఏర్పాటు జరుగుతుంది సో హాకీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు సమయం వరకల్లా దీని యొక్క నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కీలక ప్రకటన చేశారు మరియు ఆకాశ మార్గంలో కొత్త సఫారీ అంటే ఏంటంటే హాట్ ఎయిర్ ఎయిర్ బెలూన్ అంటారు హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏంటంటే మనకు పారాషూట్స్ రకరకాలుగా ఉంటాయి ముఖ్యంగా ఆఫ్రికాలో రకరకాల పారాషూట్స్ కనబడతాయి అలా సఫారీల కేంద్రం ఏదైతే ఉంటుందో పర్యాటక ప్రదేశం విషయానికి వస్తే వన్యప్రాణాలకు సంబంధించి జూ పార్క్స్ కానివ్వండి అలా టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా అక్కడ పర్యటించే ప్రజలు ఉంటారు కదా ఆ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించడానికి హాట్ ఎయిర్ బెలూన్స్ ఆఫ్రికాలో అమల్లో ఉన్నాయి అలాంటి హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏంటంటే హాట్ ఎయిర్ ద్వారా ఒక పారాషూట్ని రన్ చేస్తారు ఆ పారాషూట్కి ఒక లిఫ్ట్ ఉంటుంది అందులో పర్యాటకులు ఎక్కేసేసి భారతదేశం సంబంధించి మొట్టమొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ బేస్డ్ పారాషూట్ ఎక్కడ వార్తలు నిలిచింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాంధవ్గఢ్ టైం రిజర్వ్ చాలా ఇంపార్టెంట్ సో అలా బెలూన్ బేస్డ్ దేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్ టైగర్ గా వార్తలు నిలిచింది గో సంరక్షణ బిల్లుకి ఆమోదం తెలిపింది కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ కర్ణాటక రాష్ట్ర మంత్రి మండలి అనొచ్చు సో అలా ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌ బిల్ సో ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అంటే గోవధ నిషేధము మరియు ప్రిజర్వేషన్ ఆఫ్ కౌస్ అంటే గోవులను సంరక్షించడం ఈ బిల్లు ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే కర్ణాటక ఎవరైతే గోవులను వధిస్తారో చంపేస్తారో మార్కెట్లో అమ్మేస్తారో మాంసం కోసం అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కర్ణాటక రాష్ట్రం నిలిచింది మరియు వందవ కిసాన్ ట్రైన్ సంబంధిత అంశం నిలిచింది భారతదేశంలో వందవ కిసాన్ ట్రైన్ ఎవరు ప్రారంభించారు అంటారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు ఏడవ తేదీన మొట్టమొదటిసారి కిసాన్ రైలు ప్రారంభించబడింది సో అలా ఆగస్ట్ ఏడవ తేదీ నుండి డిసెంబర్ మాసానికి దాదాపు తొంభై తొమ్మిది రైలు నడిచాయి కిసాన్ ట్రైన్ అంటే ఎక్స్క్లూజివ్గా రైతుల కోసం రైతులు పండించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో త్వరితగతిన పాడైపోయే వస్తువులు ఉంటాయి కదా ఉద్యానవన పంటలు ఆహార మనకి పండ్లు కానివ్వండి వాటిని మార్కెట్కి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేశారు అలా వందవ ట్రైన్ని భారత ప్రధాని ప్రారంభించారు ఎక్కడి నుండి ఎక్కడికంటే మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సంగోలా ప్రాంతం నుండి మహారాష్ట్ర వరకు సో మహారాష్ట్ర మనకి ముఖ్యంగా మహారాష్ట్రలోని సంగోలా ప్రాంతం నుండి పశ్చిమ బెంగాల్లోని షాలిమర్ ప్రాంతం వరకు ఈ కిసాన్ ట్రైన్ ప్రారంభించడం జరిగింది మరియు మొట్టమొదటి కిసాన్ ట్రైన్ ఆగస్ట్ ఏడవ తేదీ అని చెప్పుకున్నాం కదా దేవలాలి మహారాష్ట్ర నుండి బీహార్లోని దానాపూర్ వరకు సో ఐటీ మనకి ఐటీబీపీ సైనికుల కోసం ఆన్లైన్ మద్య విక్రయాలు కల్పిస్తోంది ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు ఐటీబీపీలో ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో భారత్ చైనా టిబెట్ ప్రాంతంలో సరిహద్దు కౌచల్లో పనిచేసిన సైనికులకి మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఐటీబీపీలో పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఆన్లైన్ ద్వారా కూడా మద్యాన్ని ఇస్తున్నారు అందులో భాగంగా ఇంటర్నెట్ బేస్డ్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ప్రారంభించింది ఐటీబీపీ ఇందులో భాగంగా ఎవరైతే ఆర్డర్ చేస్తారో ప్రతి నెలకు కూడా ఎనిమిది లిక్కర్ బాటిళ్లను మరియు ఆరు బీర్ క్యాన్స్ని ఇస్తారు మరియు ఢిల్లీలో మొదటి చోదక రహిత చౌదక రహిత అన్న కూడా డ్రైవర్ లెస్ మెట్రో అన్న ఒకటే సో మొట్టమొదటి లెస్ ట్రైన్ ఎక్కడ వార్త అంటే ఢిల్లీ మెట్రో చాలా ఇంపార్టెంట్ మ్యాజెంటా లైన్లో ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జనక్పురి నుండి బొటానికల్ గార్డెన్ వరకు దాదాపు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ వితౌట్ డ్రైవర్ నడిచిన మెట్రోని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు మరియు దేశంలో మొట్టమొదటి న్యూమోనియా వ్యాక్సిన్ న్యూమోనియా అనగానే మనకు స్ట్రెప్టోకొక్కల్ న్యూమోనియా గుర్తుకు రావాలి సో చిన్నపిల్లలు లంగ్స్లో వచ్చే చాలా డేంజరస్ డిసీజ్ మరియు వృద్ధుల్లో కూడా వస్తుంది అలాంటి న్యూమోనియాకి సంబంధించి ఇప్పటివరకు భారతదేశంలో ఎలాంటి వ్యాక్సిన్ లేదు స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ లేదు అలా మొట్టమొదటి వ్యాక్సిన్ని న్యూమోసిల్ పేరిట ఏ సంస్థ విడుదల చేసింది తయారు చేసింది అంటారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి వారు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించారు మరియు చారిత్రక మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్కి పునరుజ్జీవనం కల్పిస్తూ కేవిఐసి వార్తలు నిలిచింది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మోన్పా మోన్పా పేపర్కి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఈ పేపరు బ్రిటిష్ పరిపాలన కాలంలో ఆదరణ దక్కకపోవడం కానివ్వండి ఆదరణ కల్పించకపోవడం మార్కెటింగ్ కల్పించకపోవడం ద్వారా ఆదరణ నోచుకోలేదు సో ఈ మార్కెట్ అంతా ఆగిపోయింది సో బౌద్ధ లిపికి సంబంధించి కానివ్వండి బౌద్ధులకు సంబంధించి చరిత్ర ఉంటాయి కదా ఈ పేపర్ చాలా ప్రాముఖ్యత ఇస్తారు డివైన్తో కూడుకొని ఉంది అలాంటి పేపర్తో ఈ రోజు మరొకసారి కేవీఐసి వార్తలు నిలిచింది మోన్పా ఎక్కడ అంటారు చాలా ఇంపార్టెంట్ మనకి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ ప్రాంతం వద్ద ప్రారంభించారు దీన్ని మోన్ షెగు అని లోకల్ భాషలో మాట్లాడతారు మోన్ షెగు స్థానికంగా దొరికే వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి తయారు చేస్తారు పాఠ్యాంశంలో సిక్కు గురువుల చరిత్ర సంబంధిత అంశంతో ఉత్తరప్రదేశ్ వార్తలు నిలిచింది సో సిక్కులకి ప్రాధాన్యత కల్పించాలి వారి చరిత్ర ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలని చెప్పేసి షాహిబ్జాది దివాస్ అంటే ఏంటంటే సిక్కులకి సంబంధించి డిసెంబర్ ఇరవై ఏడు చాలా ఇంపార్టెంట్ గురు గోవింద్ సింగ్ గారి బర్త్ ఆనివర్సరీ ప్రతి సంవత్సరం అలా సిక్కులకి సంబంధించి వారి యొక్క చరిత్రను పాఠ్యాంశంగా కల్పిస్తూ ఉత్తరప్రదేశ్ వార్తలు నిలిచింది మరియు తోలి క్రిప్టో కరెన్సీ బ్యాంక్ వార్తలు నిలిచింది తోలి క్రిప్టో కరెన్సీని ఏ సంస్థలు ప్రారంభించాయంటే లండన్కి సంబంధించి ఫిన్టెక్ కంపెనీ క్యాషా మరి యునైటెడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో క్యాషా పేరు క్యాషా బ్యాంక్ పేరు క్యాషా ఈ బ్యాంకు పేరు భారతదేశంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి ఫిజికల్ క్రిప్టో కరెన్సీ బ్యాంకు మనకి ఏ ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో నాగాలాండ్లో మరొక ఆరు నెలలు కల్లోలిత ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరియు ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని కూడా పొడగిస్తుంది ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఏదైనా భారతదేశంలోని రాష్ట్రంలో ఎక్కువగా దాడులు హత్యలు మానభంగాలు చోటు చేసుకున్నాయి అనుకోండి శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా గుర్తిస్తుంది ఆ కల్లోలిత ప్రాంతంలో ఏఎఫ్ఎస్పిఎను ప్రయోగిస్తుంది అంటే ఆర్మీ సైనికులకు అత్యున్నత అధికారులు కల్పించడం జరుగుతుంది సో చాలా ఇంపార్టెంట్ ఆకాశ క్షిపణి వ్యవస్థకు కేంద్రం ఆమోదం ఆకాశ క్షిపణి వ్యవస్థని ఎగుమతి చేయడానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ కీలక ఆమోదాన్ని తెలపడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో పోలీసు శాఖలో జాగిలాలు అశ్వాలు ఒంటెలకి సంబంధించి కేంద్ర హోంశాఖ నివేదికను విడుదల చేసింది దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసు శాఖలు ఉంటాయి కదా సో రాష్ట్ర పోలీస్ శాఖ అంటే పోలీసు విధులు అనేవి రాష్ట్ర అధికార జాబితాలోకి వస్తాయి షెడ్యూల్ సెవెన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందులో భాగంగా ఒక్కొక్క రాష్ట్రంలో పనిచేస్తున్న జంతువులకు సంబంధించి ఒక సర్వే చేశారు అలా మొత్తం పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న జంతువులు రెండు వేల దాదాపు మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు అందులో శునకాలు ఎన్ని ఉన్నాయంటారు దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న శునకాలు అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానివ్వండి ఐటీబీపీలో కానివ్వండి కేంద్ర బలగాల్లోనూ మరియు రాష్ట్రంలోను అందులో శునకాలు రెండు వేల మూడు వందల అరవై ఐదు మరియు అశ్వాలు పద్నాలుగు వందల పదిహేను అశ్వాలు అంటే గుర్రాలు మరియు ఒంటెలు అర ఇరవై ఎనిమిది ఒంటెలు పనిచేస్తున్నాయి అంటే ఒంటెలు ఎక్కడ రాజస్థాన్ ప్రాంతంలో ఉపయోగిస్తారు సో సైనికులు మరియు యాభై తొమ్మిది ఇతర జంతువులు ఇతర జంతువులు అంటే గరుడ కానివ్వండి అంటే గద్దలు కానివ్వండి అలాంటివి మరియు వీటికి సంబంధించి దాదాపు రెండు వేల ఇరవై జనవరి ఒకటి వరకు మాత్రమే అధికారిక లెక్కలను ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనం తెలంగాణకి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలను కూడా ఈఎప్సోలో చూద్దాము సో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాడు జిహెచ్ఎంసీ ఎన్నికలు మొత్తం నూట యాభై స్థానాలకు గాను జరిగాయి ఇందులో నేరేడుమట్ ప్రాంతానికి మాత్రం నేరేడుమట్ డివిజన్కి మాత్రమే కొన్ని వివాదాల నడమ హైకోర్టు అభ్యంతరం తెలిపే వరకు మనకి ఫలితాలు ఆపడం జరిగింది సో డిసెంబర్ ఒకటవ తేదీన ఎన్నికలు డిసెంబర్ నాలుగవ తేదీన ఫలితాలను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం సో అందులో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు అంటే ముఖ్యంగా హైదరాబాద్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ వార్తలు నిలిచింది చాలా ఇంపార్టెంట్ యాభై ఆరు మరియు సెకండ్ ప్లేస్లో మనకి బీజేపీ భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది మరియు ఎంఐఎం మజ్లిసే ఇత్తహాద్దు ముస్లిం నలభై నాలుగు స్థానాలు కాంగ్రెస్ రెండు స్థానాలు నూట యాభైలో ఈ సంఖ్య గుర్తుంచుకుంటే గుర్తుంచుకుంటే కానీ హంగ్ ఎన్నికలుగా ముగిసాయ అంటే ఎవరికి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు మరియు దా దేశంలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉంటే ఉత్తమ పోలీస్ స్టేషన్లో మన తెలంగాణ రాష్ట్రంలోని జమ్ముకుంటా పోలీస్ స్టేషన్ వార్తలు నిలిచింది జమ్ముకుంట ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తుంది అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఇందులో కేసులకి సంబంధించి సత్వర పరిష్కారం కానివ్వండి త్వరితగతిన ఎంక్వైరీ చేయడం కానివ్వండి అలా దేశంలోనే అద్భుతమైన టాప్ టెన్ పోలీస్ స్టేషన్స్లో ఇటీవల కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదికలో జమ్మి మన తెలంగాణ రాష్ట్రం నుండి టాప్ టెన్లో బెస్ట్ పోలీస్ స్టేషన్గా వార్తలుంచింది ఫస్ట్ పోలీస్ స్టేషన్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి మరియు టిఎస్ సీడ్స్ సో విత్తన సంస్థకి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది దేశవ్యాప్తంగా విత్తన రంగంలో బాగా పనిచేసిన సంస్థలకు అగ్రికల్చర్ టుడే గ్రూప్ సంస్థ ఇచ్చే ఇండియా సీడ్స్ పురస్కారాన్ని రాష్ట్ర విత్తన సంస్థకు ఇవ్వడం జరిగింది సో కూడా గుర్తుంచుకోండి ఇటీవల టీఎస్ సీడ్స్ సాధించిన పురస్కారం ఏ సంస్థ ఇచ్చింది అంటారు అగ్రికల్చర్ టుడే అనే ఒక సంస్థ మరియు తెలంగాణలో నూతన మండల ఏర్పాటు వార్తలు నిలిచింది చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ మాసంలో రెండు మండలాలు నూతన మండలాలు వార్తలు నిలిచాయి ఒకటి ధూల్మిట్ట మరొకటి మసాయిపేట సో దూల్మిట్ట ముందుగా చూద్దాము సిద్దిపేట జిల్లాలో ధూల్మిట్ట కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది హుస్నాబాద్ డివిజన్లోని ప్రస్తుతం మద్దూర్ మండలంలో ఉన్న ఎనిమిది గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటు చేస్తూ ధూల్మిట్ట మండలంగా నామకరణం చేయడం జరిగింది మరియు హైదరాబాద్ నుండి అమెరికాలోని చికాగో వరకు నేరుగా విమాన సౌకర్యాలు ప్రారంభించడం జరిగింది ఎక్కడి నుండి అంటారు మనకు హైదరాబాద్ అనగానే అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్ నుండి అమెరికాలోని షికాగో ప్రాంతానికి నేరుగా విమాన సౌకర్యాలు ప్రారంభించబోతున్నారు జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి చాలా ఇంపార్టెంట్ మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేనో తేదీ నుండి సర్వీసెస్ రాబోతున్నాయి బోయింగ్ త్రిబుల్ సెవెన్ ప్రత్యేక విమానం బోయింగ్ త్రిబుల్ సెవెన్ సో బోయింగ్ త్రిబుల్ సెవెన్ విమానంలో కెపాసిటీ ఎంత ఉంటుందంటే దాదాపు రెండు వందల సీట్ల సామర్థ్యం ఉంటుంది అలా రెండు వందల విమానాలు ప్రారంభించబోతున్నారు మరియు తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు మరియు విద్యావేత్త ఉద్దీన్ వారు కమ మరణించడం జరిగింది తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు మరియు మదీనా గ్లోబల్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపక కార్యదర్శి ఖాజా మహమ్మద్ గారు చాలా ఇంపార్టెంట్ ఖాజా మహమ్మద్ ఉద్దీన్ సో తను తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కూడా తను పార్టిసిపేట్ చేశారు జైలు జీవితం కూడా గడి గడిపాడు మరియు బాల్య వివాహాలకు సంబంధించి ఉద్యమాలు చేశారు బాల్య వివాహాన్ని ఆపాలని చెప్పేసి మరియు బాలిక విద్యాభ్యాసానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చాలా రంగాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఆరిఫ్ ఉద్దీన్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు మరియు కామారెడ్డి జిల్లాకు వెబ్రత్న పురస్కారం దక్కడం జరిగింది కామారెడ్డి జిల్లా ప్రస్తుతం నూతన నూతన జిల్లాలో ఏర్పాటు మనం చూస్తున్నాం కదా అలా నూతన జిల్లా అయిన కామారెడ్డి జిల్లా ఏదైతే ఉంటుందో కామారెడ్డి జిల్లా డిజిటల్ గవర్నెన్స్లో అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు డిజిటల్ గవర్నెన్స్ ఏంటండి పౌరులకి కావాల్సిన జిల్లాలో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నుండి కావాల్సిన పనులు కానివ్వండి సర్వీసెస్ అన్నింటిని కూడా ఆన్లైన్ విధానంలో అద్భుతంగా డిజిటల్ గవర్నెన్స్ని అమలు చేస్తున్నందుకు గాను డిసెంబర్ ముప్పైవ తేదీన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం శరత్ గారు ఉన్నారు సో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని కూడా స్వీకరించడం జరిగింది మరియు గతం అనే ఒక తెలుగు చిత్రం ఏకైక తెలుగు చిత్రంగా వార్తలు నిలిచింది ఎందుకంటే జనవరి పదహారవ తేదీ నుండి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే గోవా వేడి గోవాలో జరుగుతాయి ఈసారి హైబ్రిడ్ విధానంలో ఈ సినిమా పండుగ జరగబోతోంది అందులో తెలుగు నుండి స్థానం పొందిన మొట్టమొదటి చిత్రం లేదా ఏకైక చిత్రంగా గతం స్థానం పొందింది అంటే ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో విదేశీ చిత్రాలు మన భారతదేశ చిత్రాలన్నీ కూడా టెలికాస్ట్ చిత్రాలు దాదాపు వందకు పైగా చిత్రాలను ప్రదర్శిస్తారు అలాంటి చిత్రాల్లో పనోరమా అంటారు పనోరాలి లిస్ట్ అంటారు ఆ పనోరమా లిస్టులో జాబితాలో తెలుగు చిత్రం ఒకటే ఒకటి స్థానం పొందింది ఆ చిత్రమే గతం టీఎస్ పిఎస్ దాదాపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి రాష్ట్రంలో ఉండే రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఆధారంగా ఏర్పడుతుంది సో అలా టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి రాష్ట్రంలో మొట్టమొదటి చైర్మన్ గంటా చక్రపాణి గారి పదవీకాలం ముగిసింది ఆరు సంవత్సరాల పదవీకాలం డిసెంబర్ పదిహేడవ తేదీతో ముగిసింది అందువల్ల రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం టీఎస్పిఎస్సిలో సభ్యుడిగా ఉన్న కృష్ణారెడ్డి గారు సో కృష్ణారెడ్డి గారు సీనియర్ సభ్యుడిగా ఉన్నారు తన యొక్క పదవీ కాలం కూడా మార్చి ముప్పై ఒకటి జనవరి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటితో ముగుస్తుంది సో తాత్కాలిక చైర్మన్గా కృష్ణారెడ్డి గారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరియు గంటా చక్రపాణి గారితో పాటు విఠల్ మతినుద్దీన్ కాద్రి మరియు చంద్రావతి గారి పదవీ కాలం కూడా ముగిసింది పిగిడెం మనకి పిడిగెం సైదయ్య ప్రస్తుతం అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా జడబొబ్బర అనే ఒక నూతన వంగడం నూతన విత్తనాలను కనిపెట్టాడు తను అందుకు కాను ప్రస్తుతం పిగిడెం సైదయ్య పిడిగెం సైదయ్య గారికి ఉత్తమ శాస్త్రవేత్తగా పురస్కారం ఇవ్వడం జరిగింది ఏ సంస్థలు అంటారు శ్రీ సేద్య రైతు సేవా సమితి మరియు ఎన్విఆర్ గ్రూప్ సమయ సంయుక్తంగా జాతీయ రైతు దినోత్సవం రోజున ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇతను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా కీలకమైన గుర్తింపు పొందిన వ్యక్తి పీడిగెం సైదయ్య బైన్సాలో దేవపాల శాసనం మహిషా మండలం అంటారు ప్రస్తుతం మహిషా మండలం అంటే ఏంటంటే గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మహిషా మండలం అంటారు ఆ మహిషా మండల ప్రాంతాన్ని పరిపాలించిన రాజు దేవపాల సో అలా దేవపాల సంబంధించిన ఒక శాసనం దాదాపు పన్నెండు నుండి పదమూడు శతాబ్దానికి సంబంధించిన ఒక శాసనాన్ని శాసనాన్ని శాసనం అంటే ఏంటి ఇన్స్క్రిప్షన్ అంటే ఆ కాలంలో శాసనాలు ఇచ్చేవారు అలా ఇన్స్క్రిప్షన్ని ఆనవాళ్ళు కలగడం జరిగింది ఆర్కియాలజీ సైంటిస్టులు చాలా ఇంపార్టెంట్ ఇటీవల దేవపాల శాసనం సంబంధిత అంశంతో ఏ ప్రాంతం వార్త నిలిచిందంటారు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఉన్న బైన్సా ఒకప్పుడు దీనిని మహిషా ప్రాంతం అనేవారు సో అలా కాకతీయులకు సామంతులుగా పనిచేశారు వీళ్ళు సో అలా మహామండలేశ్వర దేవపాల శాసనం లభ్యమైంది ఈ ప్రాంతంలో బైన్సా ప్రాంతానికి సంబంధించి మరియు చైనా బయటి ప్రాంతంలో చైనా బయటి దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి ఒప్పో ఫైవ్ జీ ల్యాబ్ తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా రాష్ట్ర ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కీలక ప్రకటన చేశారు సో చైనాలో మాత్రమే ఇప్పటివరకు ఒప్పోకి సంబంధించి ఫైవ్ జీ ల్యాబ్స్ ఉన్నాయి అలాంటిది చైనా బయటి దేశంలో ఆ బయటి దేశంలో కూడా మన భారతదేశంలో మొట్టమొదటి ఫైవ్ జీ ఒప్పో ల్యాబ్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటవుతుంది విత్ ఇన్ వన్ ఇయర్లో దీనికి సంబంధించి నిర్వ నిర్మాణ పనులు పూర్తయి దీనికి సంబంధించి ఉపాధి అవకాశాలు కూడా జరుగుతాయని చెప్పారు మరియు తెలంగాణలో మరొక నూతన మండలం వార్త నుంచింది డిసెంబర్ మాసానికి సంబంధించి మాసాయిపేట మెదక్ జిల్లాకి సంబంధించిన అంశం ఇంతకుముందు మనం సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసాం సో అలా మెదక్ జిల్లా తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్తగా మాసాయిపేటను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో చేగుంట మండలంలోని మూడు గ్రామాలు మరియు ఎల్దుర్దిలోని దాదాపు ఆరు గ్రామాలను కలుపుతూ మొత్తం తొమ్మిది గ్రామాలను ఒక మండలంగా గుర్తిస్తూ ఆ మండలము మాసాయిపేట మండలంగా ఒక నూతన మండలంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో పహిల్వాన్ నారాయణ మృతి సో నారాయణ అనేవారు ఎవరంటే అల్వాల్ ప్రాంతం ఉంటుంది మనకు అల్వాల్లో ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ బోనాలు చాలా ప్రాముఖ్యతకు సంబంధించి ఉంటాయి అలా పోచమ్మ బోనాల్లో ఒక పోతురాజుగా రాష్ట్ర వ్యాప్తంగా పొందిన వ్యక్తి పోతురాజు మన తెలంగాణ సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్ పుట్టుక నుండి కూడా పుట్టు వెంట్రుకలు తీయని వారిని పోతురాజు అంటాము అలా పోతురాజు గావు పడతాడు అలా తెలంగాణలో పోచమ్మ బోనాలు అల్వాల్ ప్రాంతంలో పోతురాజుగా గుర్తింపు పొందిన పహెల్వాన్ నారాయణని ఎందుకు అంటారంటే తన పేరు యాక్చువల్గా నారాయణ పహెల్వాన్ అంటే ఏంటంటే హైదరాబాద్ ప్రాంతంలో జరిగే కుస్తీ పోటీల్లో కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేస్తాడు చాలా పోటీలో కూడా నెగ్గాడు చాలా శారీరక ద శారీరకంగా కూడా చాలా బలమైన వ్యక్తి పహిల్వాన్ నారాయణ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు మరియు బాతిక బ్రహ్మ్య ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ బాతిక అనేది ఒక ఆర్టి ఆ ఆర్ట్కి సంబంధించి ఒక ఆర్టిస్ట్ బాతిక్ బ్రహ్మ సిద్దిపేట జిల్లాకి సంబంధించిన బాలయ్య గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు ఖచ్చితంగా గుర్తుంచుకోండి సిద్దిపేట జిల్లాకి సంబంధించి ప్రముఖ బాతిక చిత్రకారకారుడు యాసాల బాలయ్య గారు సో బాతిక్ ఆర్టిస్ట్గా తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలపైన చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది తన యొక్క బిరుదులు కూడా గుర్తుంచుకోండి చిత్రకళా ప్రవీణ కళారత్న బాతిక బ్రహ్మ సో బాతిక అనేది ప్రత్యేకంగా ఒక ఫిజికల్ పెయింటింగ్ ఉంటుంది అంటే ఏంటంటే మనకు పెయింటింగ్స్లో మనకి మనకి మృణాల్ పెయింటింగ్ అని చాలా ఉంటాయి సో అలా బాతిక్ అనే టైప్ ఆఫ్ పెయింటింగ్లో ప్రపంచవ్యాప్తంగా ఒక పెయింటర్ మననిస్తూ వార్తలు చేరు బాతిక్ బ్రహ్మ లేదంటే యాసల బ్ర బాలయ్య గారు అరుదైన చేప ఒకటి తెలంగాణలో కనిపించడం జరిగింది ఆ చేప పేరు ఏంటంటే కోరిక సుబర్ణ సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి కోరిక సొబర్ణ ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎక్కడ అంటే ప్రాణహిత నది చాలా ఇంపార్టెంట్ సో తెలంగాణలోని ప్రాణహిత నదిలో ఈ కొరికా సోబర్ణ అనే ఒక చేప నూత్ ఒక కేవలం గంగా నది పారివాహిక ప్రాంతంలోను మరియు కేరళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతంలో అరుదుగా కనిపించే ఒక అరుదైన చేప ఆనవాలు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నదిలో కనిపించాయంటారు సో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవహించే మనకి తవాయి అనే ప్రాంతం ఉంటుంది ఆ తవాయి ప్రాంతంలో ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో ఉస్మానియా యూనివర్స్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఆనవాళ్ళని కనుగొనడం జరిగింది కొరికా సోబర్నా పేరు గుర్తుంచుకోండి సైంటిఫిక్ నేమ్ మరియు ఇది బ పూర్తి బంగారు వర్ణంలో ఉంటుంది సేమ్ గోల్డ్ కలర్లో ఉంటుంది గోల్డ్ ఫిష్ అని కూడా అనవచ్చు మరియు అంతర్జాతీయ పత్రిక అయిన ఒక జర్నల్ ఆఫ్ ట్యాక్జా జర్నల్ ఆఫ్ ట్యాక్జాలో దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ప్రచురించడం జరిగింది ఆయుష్మాన్ భారత్లో చేరుతూ తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే పేదలు ఉంటారో వారికి కావలసిన ఆరోగ్య సౌకర్యాలు వారికి కావాల్సిన ఆర్థిక సాయం చేసి ఆయు ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్లో భాగంగా అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇవి మనకు డిసెంబర్ మాసానికి సంబంధించి రాష్ట్రీయ మరియు జాతీయ అంశాలు మిగతా అంశాలు అంతర్జాతీయ అంశాలు మనం నెక్స్ట్ ఎప్పుస్లో చూద్దాము మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ